నమస్తే అండి, వెల్కమ్ టు బిన్సీ ఫుడ్ బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ ఫ్రై. ఈ చామగడ్డ ఫ్రై పప్పుచారు కానీ ఏదైనా చారు ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇది మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ చామగడ్డ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 1/4 కిలో చామగడ్డలను తీసుకున్నానండి. వీటిని వచ్చేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ఇందులో చామగడ్డల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో చామగడ్డలు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇందులో 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మనం చామగడ్డల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 విజిల్ అయిపోయిన తర్వాత ఇవి మొత్తం ఉడికిపోయాయి. వీటి మొత్తాన్ని పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని ఒక చిన్న చిన్న పీసెస్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ముందుగా ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం ఉండదండి, ఎందుకంటే చామగడ్డలు ఉడికిపోయి ఇవి జిగురుగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఇంకొక 1 స్పూను బియ్యం పిండి వేసుకొని మరికొద్దిసేపు వీటిని కలుపుకోండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న చామగడ్డల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని 2-3 నిమిషాల దాకా కలపొద్దండి. వెంటనే కలపడం వల్ల ఇవి అంటుకొని పోయి మెత్తగా అయిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత వీటిని గంటతో 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా అన్నిటిని కూడా ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా 2-3 నిమిషాల తర్వాత గంటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ రాగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చామగడ్డల్ని తీసుకొని ఇందులో 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఉప్పు, 4-5 వెల్లుల్లి రిబ్బల్ని ఇలా దంచి వేసుకోండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇందులో చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పీసెస్కి మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, మొత్తం ఒకేసారి తినేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.